భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని కేంద్రం యోచిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ నెల ఇరవై ఐదు నుంచి తిరిగి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాల్సిందిగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిందంటూ ఒక ఆర్డర్ను కూడా షేర్ చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వ అధికార మీడియా సంస్థ పిఐబి దానిని ఫేక్ ఆర్డర్గా కొట్టిపారేసింది తిరిగి లాక్డౌన్ విధించాల్సిందిగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ ప్రభుత్వానికి ఎలాంటి ఆర్డరు ఇవ్వలేదని ప్రభుత్వం కూడా అలాంటి ఆలోచనలో లేదని పీఐబీ స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుంచి కఠినమైన నిబంధనలతో సినిమా హాల్స్ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని మీడియా కథనం ఒకటి ప్రచారమవుతోంది అయితే అది ఫేక్ న్యూస్ అని కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ కొట్టిపారేసింది సినిమా హాల్స్ తిరిగి తెరవడంపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పిఐబీ స్పష్టం చేసింది సంవత్సరానికి అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ప్రభుత్వం ఉత్పాదకతతో ముడిపడిన బోనస్ను చెల్లిస్తుందంటూ ఒక క్లెయిమ్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది అయితే ఆ క్లెయిమ్ ఫేక్ అని పీఐబీ తేల్చింది కొత్త ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించారంటూ ప్రచారంలో ఉన్న మీడియా కథనాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది అది తప్పుదోవ పట్టించే క్లెయిమ్ అని పీఐబీ ట్వీట్ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ మామూలుగా కొనసాగుతుందని పీఐబీ తెలిపింది కోవిడ్ పంతొమ్మిది ఆన్లైన్ విద్య కింద ఎనిమిదవ తరగతి పియూసిఐ వరకు విద్యార్థులకు ల్యాప్టాప్లను మూడు పేల ఐదు వందల రూపాయలకు ఇస్తారంటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని చెబుతున్న అడ్వర్టైజ్మెంట్ ఒకటి షేర్ అవుతోంది అయితే అది ఫేక్ న్యూస్ అని కార్పొరేట్ వ్యవహారాల శాఖకు అలాంటి కార్యక్రమంతో సంబంధం లేదని పీఐబీ తెలిపింది భారతీయ రైల్వే ఉద్యోగులు రైల్వే మంత్రి పీయూష్ గోయల్కు నిరసన తెలుపుతున్నారంటూ జీ న్యూస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఢిల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్కా లాంబాకు చెందిన ఫ్యాన్ ఫేజ్ ఫేస్బుక్లో ఈ వీడియోను షేర్ చేసింది రైల్వే మంత్రి చెప్పేది వినకుండా ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని ఆ వీడియోకు హిందీలో కామెంట్ జోడించారు ట్విట్టర్ యూజర్ కూడా ఈ వీడియోను అదే క్లెయిమ్ తో పోస్టు చేశారు అయితే ఆ వీడియో కింద ఎడమ కార్నర్లో పదిహేడు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిని ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ కనుగొంది దీనిని బట్టి వీడియోలోని ఘటన ఇటీవలది కాదని నిర్ధారించింది జీ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియో రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదిహేడునే అప్లోడ్ అయినట్టు కనుగొన్నామని ఆల్ట్ న్యూస్ తెలియజేసింది జీ న్యూస్ రిపోర్టు ప్రకారం పీయూష్ గోయల్ లక్నోలో రైల్వే ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ పునరుద్దరణ అప్రెంటిస్ల క్రమబద్దీకరణ అంశాలపై నిరసన ఎదుర్కొన్నట్టు ఉంది రైల్వే ఉద్యోగులు ఈ మధ్య నిరసనలు జరిపినట్టు ఎక్కడా ఎలాంటి మీడియా వార్తలు తమ దృష్టికి రాలేదని ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది కరోనా ప్రారంభ దశలో ఉన్న సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్ రెండు వేల ఇరవై మార్చిలో మాస్కులు ధరించడంపై జారీ చేసిన ఒక ప్రజారోగ్య ప్రకటన వీడియోను ఇప్పుడు సందర్భం లేకుండా షేర్ చేస్తున్నారు వీడియోలో ఒక బస్టాప్ వద్ద ముగ్గురు మగవారు చేతిలో స్టెటస్కోప్ తో ఒక మహిళ నిలబడి ఉంటారు మగవారు ముగ్గురు మాస్క్ ధరించి ఉంటారు కానీ మహిళకు మాస్క్ ఉండదు ముగ్గురిలో ఒకరు మాస్క్ ఎందుకు ధరించలేదని మహిళను అడుగుతారు ఆరోగ్యంగా ఉన్నవారు మాస్క్ ధరించే అవసరం లేదని ఆసుపత్రికి వెళ్లినప్పుడు రోగుల వద్దకు వెళ్లినప్పుడు లేదా వారు జలుబుతో ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ వేసుకుంటే సరిపోతుందని ఆ మహిళ చెబుతుంది డాక్టర్గా పేర్కొన్న ఆ మహిళ అలా చెప్పగానే ఆ మగవారు ముగ్గురు తమ మాస్కులు తీసివేస్తారు చాలామంది ఈ వీడియోను షేర్ చేసి ఆరోగ్యవంతులు మాస్క్ ధరించే అవసరం లేదని భారత ప్రభుత్వం సలహా ఇచ్చినట్టు క్లెయిమ్ చేశారు అదే కోవిడ్ వ్యాప్తి అనంతరం మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీని సవరించి నాలుగైదు నెలలు గడిచిన తర్వాత కూడా ప్రయోజనం లేని ఈ పాత వీడియోను షేర్ చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని క్వింట్ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది ఆకాశవాణి కోవిడ్ ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం